ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. రేపు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో అశ్విని దత్, హారిక హాసిని చిన్నబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సీతారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య ఆయనతో భేటీ కానున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ దృష్టికి తేనున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలపై పవన్ కళ్యాణ్తో చర్చించనున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా పవన్ ను నిర్మాతలు కోరనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టాలీవుడ్ ప్రొడ్యూసర్లు భేటీ కానున్నారు. రేపు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని రేపు టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ కూడా కలవబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల ఆ ప్రాంతంలో డిప్యూటీ సీఎం యొక్క క్యాంప్ కార్యాలయంలో ఆయన కలిసి ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆయన దృష్టికి తీసుకోబోతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో అంటే స్టూడియోస్కు సంబంధించి కానీ ఇట్లా టికెట్ రేట్స్ కానీ ఇండస్ట్రీ ఏదైతే సమస్యలు ఎదుర్కొంటుందో, గతంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకోబోతుంది. ఎందుకంటే ఆయన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక నటుడిగా హీరోగా ఎన్నో సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క సమస్య కూడా ఆయనకి ఇదివరకే తెలుసు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆయనకి గుర్తు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పనిచేసే విధంగా కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి టాలీవుడ్కి సంబంధించినటువంటి నిర్మాతలు, డైరెక్టర్లు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన చాలామంది ప్రముఖులు అందరూ కూడా ఆయన్ని కలవబోతున్నారు. అయితే ప్రస్తుతం చూస్తుంటే టికెట్ రేట్లు ఇప్పటికే ప్రతి పెద్ద సినిమా వచ్చిందంటే వాటికి పెంచుకోవడానికి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తున్న సందర్భం ఉంది. అయితే ప్రస్తుతం చూస్తుంటే సినిమా షూటింగ్లకు సంబంధించి లొకేషన్స్లో సింగిల్ విండో సిస్టమ్, దాంతోపాటు ఆ స్టూడియోల నిర్మాణం సంబంధించి, ఎందుకంటే గతంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా వైజాగ్ కేంద్రంగా చేసుకొని అక్కడ సినీ స్టూడియోస్ నిర్మించుకోవడానికి కొంత వెసులుబాటు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మొత్తం కొన్ని ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ కలవటం మాత్రం చర్చించమవుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే ఇండస్ట్రీ కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. దీనికి అనుగుణంగానే సినిమా స్టూడియోలతో పాటు మిగతా అన్ని రకాలుగా సినిమా షూటింగ్స్ కానీ మిగతా ఏదన్నా కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు సహకరించే విధంగా వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకోబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని పెద్ద సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాలకు టికెట్ల ధరలు కూడా పెంచుకోవడానికి కూడా వాళ్ళు గవర్నమెంట్ని ఆశ్రయించడం జరిగింది. ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ ప్రస్తుతం తెలంగాణలో చూస్తుంటే కలిసి సినిమాకి ఆల్రెడీ ఇచ్చిన సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా రేపు టికెట్ల ధరలపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే అది ఎంత మేరకు పెరుగుతాయి అనేది కూడా ఇక్కడ చర్చనీయమవుతుంది. అయితే టికెట్ ధరలనే కాదు ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన మాత్రం ఇప్పుడు పవన్ దృష్టికి తీసుకురాబోతున్నారు ఇండస్ట్రీకి సంబంధించి. బలరామ్ వెంకట్, అంటే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎటువంటి ఆశాభావంతో నిర్మాతలు ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్గా కొనసాగుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఎటువంటి సమస్యల పరిష్కారం లభించే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఏర్పడిన ప్రభుత్వం ఏంటంటే అక్కడ కూడా సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము చాలా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారానే అక్కడ ప్రభుత్వానికి మొత్తం కూడా సమస్యలు చెప్పడానికి కూడా చూస్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తుంటే ఏపీలో సినిమా స్టూడియోల నిర్మాణం ప్రముఖంగా ఎక్కువగా ఉండేలాగా చూస్తున్నారు. అయితే అది ప్రస్తుతం చూస్తుంటే అమరావతి లేకపోతే వైజాగ్ ప్రభుత్వం చూసాను. అక్కడ వైజాగ్లో ప్రభుత్వం కొంత రాయితీతో భూములు కూడా ఇచ్చే అవకాశం ఉంది సినిమా స్టూడియోలకు సంబంధించి అని చెప్తున్న తరుణంలో. అయితే అక్కడి నుంచి ప్రస్తుతం చూస్తుంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి విజయవాడ లేదా పరిసర ప్రాంతాల్లో సినీ స్టూడియోల నిర్మాణానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది కూడా దీనిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సినీ స్టూడియో నిర్మాణంతో పాటు ఇటు టికెట్ ధరలో మిగతా సినిమా షూటింగ్ సందర్భంలో ఏదైనా ఇబ్బందులు జరుగుతుంటే వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. బలరామ్ వెంకట్, అంటే టాలీవుడ్ అనగానే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది, ఇటు ఏపీ కావచ్చు అటు తెలంగాణ కావచ్చు. ఏపీలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు నిర్మాతలు? దానికి సంబంధించి ఆ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు? ఎటువంటి డిమాండ్స్ లేదంటే ఎటువంటి పరిష్కారం కోసం వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు? ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించి?
అంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చిందంటే పెద్ద సినిమాలకు రిలీజ్ టైంలో టికెట్ ధరల్లో, అది చూస్తుంటే తెలంగాణలో మాత్రం టికెట్ ధరలు పెంచుకోవడానికి కొంత ఎక్కువ మొత్తంలోనే గత ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది, ప్రస్తుతం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏపీలో మాత్రం గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మాత్రం కొంత టికెట్ రేట్లు మాత్రం చాలా తక్కువ, అంటే ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇండస్ట్రీ కూడా కొంత నష్టం లేకుండా ఉండే విధంగానే ఆ టికెట్ ధరలు పెంచుకోవడం జరిగింది. కానీ అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఆ విధంగా పెంచితే మాత్రం చాలా వరకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, నిర్మాత కూడా కొంత డబ్బు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి టికెట్ ధరలు కొద్దిగా ఎక్కువగా పెంచుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పించాలని కోరుతున్న దాంతోపాటు ఇప్పుడు ఏపీలో సినిమా షూటింగ్ నిర్మాణం జరిగితే సినిమా షూటింగ్కి సంబంధించి దానికి తగ్గట్టు రాయితీ కూడా ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఎక్కడైతే సినిమా షూటింగ్ జరుగుతారో అక్కడ చాలా తక్కువ కాస్ట్ తోటి సినిమా నిర్మాణాలు చేపించుకునే విధంగా, ఒకవేళ సినిమా షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయితే దానికి కూడా కొంత సబ్సిడీ కూడా ఇచ్చే విధంగా కూడా మొత్తం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు సినీ స్టూడియో నిర్మాణము, ఎందుకంటే ఏదైనా సినిమా స్టూడియో నిర్మాణం జరిగితే ఏపీలో, అంటే ప్రస్తుతం చూస్తుంటే ఎక్కువ సినిమా షూటింగ్లు అన్నీ కూడా అవుట్డోర్ షూటింగ్ జరుగుతుంటాయి. గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ ఇటు కొంత అటవి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగుతుంటాయి. అయితే వైజాగ్లో సినీ స్టూడియో నిర్మాణం చేస్తే మాత్రం అక్కడ సినిమాకి సంబంధించి ల్యాండ్కి తక్కువ ధరలు కూడా ఇచ్చే విధంగానే కోరుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. బలరాం, థ్యాంక్ యూ వెంకట్.